గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్ మన రోజు ఫస్ట్ క్వశ్చన్ పూజ్వికా నాయుడు గారు అడుగుతున్నారు ఆయన యాజ్ రూరల్ డిమాండ్ ఈజ్ అబౌట్ టు పికప్ కన్సిడరింగ్ టు యాడ్ విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ప్లీజ్ షేర్ యూర్ వ్యూ ఆన్ దిస్ గ్రేట్ పిక్ అండి అసలు బాగా పిక్ చేశారు సి విఎస్టీ ఒకవేళ రూరల్ డిమాండ్ పికప్ అయి బాగా మనకి అక్కడ గ్రోత్ వచ్చిందనుకోండి ఈ కంపెనీ డెఫినెట్లీ వీల్ బికమ్ ఏ బిగ్గెస్ట్ బెనిఫిషరీ అనమాట సో వీళ్ళు బిజినెస్ మొత్తం రూరల్ ఎకానమీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైతే వీఎస్టీ టెల్లర్స్ గురించి ఐడియా లేదో విఎస్టీ టెల్లర్స్ ఏంటంటే పవర్ టెల్లర్స్ ఉంటాయి కదా ఫామ్లో యూజ్ చేసి ఆ పవర్ టిల్లర్స్ని ట్రాక్టర్స్ని అండ్ పవర్ వీడర్స్ని అండ్ రీపర్స్ని వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు మన కంట్రీలో మాత్రమే కాకుండా ఈవెన్ వేరే సదర్ గ్లోబలీ చాలా కంట్రీస్లో కూడా వీళ్ళు ప్రెజెన్స్ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ కరెంట్లీ చూసినట్టు ఇండియన్ మార్కెట్ నుంచి వస్తుంది అండ్ పవర్ టిల్లర్ సిగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళ డామినెన్స్ చాలా ఎక్కువ మార్కెట్ లీటర్ వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మార్కెట్ షేర్ ఉన్నది అండ్ వీళ్ళకి వస్తున్న ఓవరాల్ రెవెన్యూస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ రెవెన్యూ సెకండ్ నుంచి వస్తాయి సో బేసికలీ ఈ ప్రోడక్ట్స్ ఒక సేల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఫార్మర్స్ చేతిలో ఇన్కమ్ వచ్చి అండ్ రూరల్ ఎకానమీ గ్రో అవుతున్నది అనుకోండి వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సో రూరల్ కన్జంప్షన్ ఏదైతే పికప్ అవుతుంది అని చెప్పి మనకి ఎర్లీ సైన్స్ కనబడుతున్నాయో నో చాలా సంవత్సరాల తర్వాత అలాంటి సైన్స్ కనబడుతున్నాయి కాబట్టి పికప్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఈ కంపెనీ అయితే చాలా బాగా బెనిఫిట్స్ అని ఉన్నది కానీ ఏంటంటే ఇవన్నీ జరగడం కొంచెం టైం పడుతుంది సో బేసికలీ హై క్వాలిటీ కంపెనీ ఎవరికైనా పేషెన్స్ ఉన్నట్టయితే ఇలాంటి కంపెనీస్ ఏంటంటే మనకి సిక్స్ మంత్స్లోనే ఇప్పుడు పవర్ మనం మాట్లాడుకొని అన్నీ కనబడి డిమాండ్ అన్నీ కనబడుతుంది ఇక్కడ ఇలా కాదు డిమాండ్ కనబడి ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది అనమాట సో ఈ ప్రాసెస్లోని గ్రాడ్యువలీ కనబడుతుంది అనుకోండి సైన్స్ అన్నీ కూడా స్టాక్ ప్రైస్ కూడా మూవ్ అవడం అయితే కనబడుతుంది కానీ పేషెన్స్ అయితే ఉండాలి డెఫినెట్లీ పేషెన్స్ ఉంటే ఇట్స్ ఏ గుడ్ కంపెనీ అండ్ ఇన్ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ చదివినప్పుడు ఫైనాన్షియల్ ట్వంటీ సిక్స్లో వీళ్ళు కరెంట్ రెవెన్యూస్ చూసినట్లయితే నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ రెవెన్యూస్ అయితే వీళ్ళు జనరేట్ చేశారు అండ్ ఫైనాన్షియల్ ట్వంటీ సిక్స్లో వీళ్ళు త్రీ థౌజండ్ క్రోర్స్ రెవెన్యూని అయితే టార్గెట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఫినామినల్ గ్రోత్ ఒకవేళ అచీవ్ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ అండ్ మేనేజ్మెంట్ అలాంటి సైన్స్ చూపించింది అనుకోండి నెంబర్స్ అలాంటివి వాళ్ళకి కనబడ్డాయి అనుకోండి దెన్ ఆటోమేటిక్గా మార్కెట్ కూడా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాకపోతే ఇలాంటి గైడెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే రిస్క్ కూడా అంతే ఉంటుంది ఒకవేళ గైడెన్స్ మీట్ అవ్వకపోతే మనం లోరెస్ కేసులో చూసాం కదా ఎలాంటి ప్రెషర్ చూసిందో సిమిలర్లీ అలాంటి రిస్క్ కూడా ఉంటుంది సో వి హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ ఈ పార్ట్లోని కానీ అచీవ్ చేశారా సి ఐ రిమెంబర్ మదర్స్ అండ్ సుమి టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలోని వాళ్ళు అలాంటి గైడెన్స్ ఇచ్చారు అది అచీవ్ చేస్తూ వచ్చారు అండ్ స్టాక్ హ్యాస్ డన్ రియల్లీ వెళ్ళమాట ప్రతిసారి అచీవ్ చేసినప్పుడల్లా కూడా మార్కెట్ అప్రిషియేట్ చేస్తూ వచ్చేది అండ్ వేల కేసులో కూడా ఒక చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ అయితే అప్రిషియేట్ చేస్తుంది అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేశానంటే రీసెంట్ టైంలో కొంతమంది పీఎంఎస్ ఫన్ మ్యాన్స్లు కూడా స్టాక్ని అయితే యాడ్ చేసుకుంటూ వస్తున్నారు బట్ వాళ్ళ రిస్క్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ కంపెనీ కాకపోతే కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎస్ రూరల్ ఎకానమీ పికప్ అయితే మీరు ఏదైతే గెస్ట్ చేశారో దాన్ని బట్టి కంపెనీకి కూడా చాలా పెద్ద బెనిఫిట్ రావాలి మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గేస్ వీడియోని బట్టు లైక్ చేసినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీకు ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే అడుగుతున్నారు హ్యాష్ టాగ్ ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాసి వాళ్ళు క్వశ్చన్ రాస్తున్నారు కదా అలా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి మన నెక్స్ట్ క్వశ్చన్ సుజిత్ అడుగుతున్నారు ఏడబ్ల్యూఫెస్ ఐపీఓ మీద మీ ఒపీనియన్ షేర్ చేయండి ఎస్ యాక్చువల్లీ రిజల్ట్ సీజన్ రన్ అవుతుంది కదండి దానివల్ల యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ వీడియో అయితే షేర్ చేయలేకపోయాం ఐఎం సారీ ఫర్ దట్ నువ్వు కమింగ్ టు ఈ సిగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఆర్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలన్నా ఈ ట్రెండ్ అయితే డెఫినెట్లీ పిక్ అవుతుంది కోవర్కింగ్ స్పేస్ ఏదైతే ఉన్నదో సి చాలామంది చిన్న చిన్న కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక పెద్ద ఆఫీస్ వాళ్ళు ఓన్గా తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇన్ఫ్రాస్ పెండింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ కోవర్కింగ్ సైడ్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానివల్ల ఈ ట్రెండ్ అయితే బాగా పిక్ అవుతుంది అందులో అసలు డౌటే లేదు అండ్ ఇం ఇది మాత్రమే కాదు ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏంటంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిపూలిలో ఒక ఆఫీస్ ఉన్నదనుకోండి వాళ్ళ స్టాఫ్ వాళ్ళే ఇంకా అదర్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఉన్నారనుకోండి వాళ్ళు చేతి ట్రావెల్ చేపించి ఇవన్నీ చేసే బదులు అక్కడ ఈవెన్ స్పేస్ సైడ్ పెంచుకునే బదులు ఇక్కడ స్పేస్లోని కోవర్కింగ్ స్పేస్లోని వాళ్ళు కొంచెం స్పేస్ తీసుకుని అలా రన్ చేస్తున్నావు కూడా నేను గమనించాను అనమాట ట్రెండ్స్ అయితే బాగానే ఉన్నాయి నా ఈవెన్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలాంటి కోవర్కింగ్ సెంటర్స్ని అయితే రన్ చేస్తూ ఉంటారు హైదరాబాద్లోని నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపించిన ఛాలెంజెస్ ఏంటంటే ఎస్ గ్రోత్ అయితే బాగుంది అందులో నో డౌట్ కానీ దెర్ ఆర్ ఛాలెంజెస్ టు ఒకటి ఈ బిజినెస్లోని అసలు ఎంట్రీ బ్యారియర్ అంటూ ఉండదు ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే వాళ్ళు ఎంటర్ అయిపోతారు సో హై కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఇప్పుడు చూసినట్టయితే కరెంట్లీ చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి పర్లేదు రేపు ఉదయం ఈ ట్రెండ్ పికప్ అయిన తర్వాత డెఫినెట్లీ చాలామంది అయితే ఈ స్పేస్లోకి ఎంటర్ అవుతారు ఏంటంటే ఈజీ ఎవరైనా కూడా ఎంటర్ అయిపోవచ్చు లీజ్ తీసుకుని ఒక స్పేస్ని వాళ్ళు అక్కడ ఇన్ఫ్రా ఇవన్నీ స్పెండ్ చేస్తే స్టార్ట్ చేసేయచ్చు అంతే కదా అంతకుమించి ఇక్కడ పెద్ద ఏం లేదు కాకపోతే అట్రాక్ట్ చేయాలి పీపుల్ ఆక్యుపెన్సీ రేషియోని పెంచుకుంటూ వెళ్ళాలి నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చేసరికి ఈ బిజినెస్ వెరీ హై రిస్కి హై రిటర్న్ అంటే సక్సెస్ అయితే అలాగే హై రిటర్న్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ కింద వస్తుంది అనమాట కానీ అగైన్ ఇంకొక ఛాలెంజ్ కూడా నాకు కనబడుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కాస్ట్ ఏదైతే ఉన్న సిటీస్లో పెరిగిపోతున్నాయి కదా దానివల్ల కూడా వీళ్ళు ఓవరాల్ మార్జిన్స్ మీద వీటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది ఎస్ ఆ కాస్ట్ వీళ్ళు పాస్ చేస్తారు కానీ ఆ పాస్ చేసే పవర్ ఎంతవరకు ఉంటుంది కాంపిటీషన్ పెరుగుతాయి అన్నది కూడా చూడాల్సి ఉన్నది ఇట్స్ ఏ వెరీ న్యూ బిజినెస్ సో న్యూ బిజినెస్ కాబట్టి ట్రై చేద్దామనేమో మనం యాంకర్ లొకేషన్ చూసినట్టయితే ఫండ్స్ అన్ని పార్టిసిపేషన్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ వాళ్ళని చూసి మనం వెళ్ళి చేతులు కాల్చుకోలేము కదా సో రిస్క్ పార్ట్ని కూడా గుర్తుంచుకోండి ఓకే ఎస్ సక్సెస్ అయితే రివార్డ్ ఉంటుంది కానీ అంతే రిస్క్ కూడా ఉన్నది ఎవరైనా షార్ట్ టర్మ్ కాల్ చేస్తున్నట్టయితే ఐపిఓ పరంగా ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది కాబట్టి డిమాండ్ అయితే చూస్తే బాగానే కనబడుతుంది షార్ట్ టర్మ్ రిలేటెడ్గా మీ కాల్ తీసుకోవచ్చు బట్ లాంగ్ టర్మ్ పరంగా విషయంకి వచ్చేసరికి కొంచెం బిజినెస్ని అండ్ అలాగే ఇంకా న్యూ బిజినెస్ కాబట్టి అర్థం తీసుకున్న తర్వాత కాల్ తీసుకోవడం బెటర్ ఇది ఓన్లీ సూట్స్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఎవరికైతే వెరీ వెరీ హై రిస్క్ అప్డేట్ అండ్ క్యాపిటల్ కూడా చాలా ఎక్కువగా ఉండి అండ్ ఆ క్యాపిటల్ కొంచెం పార్ట్ ఇన్వెస్ట్ చేస్తాను ఏముంది రిస్క్ అయితే ఏంది అని అనుకునే టైప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి కానీ నార్మల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఉన్న లిమిటెడ్ క్యాపిటల్లోని ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఫోమ్కి వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసేస్తాం బట్ పడిపోయినప్పుడు ఏమో తిట్టుకుంటాం సో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి

I have shortlisted two funds, JM Value Fund, Quant Value Fund. Rational, these two funds delivered better return than benchmark, and I believe I can be aware of market runs over the next 5 to 10 years. In the future, ఇఫ్ టైమ్ అలోస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ స్టాక్ లోనింగ్ కాన్సెప్ట్ విత్ దీస్ ఫండ్స్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మాస్టర్ క్లాస్ ఆన్ సెలక్షన్ ఆఫ్ వాల్యూ స్టాక్స్ ఐ ఐఎమ్ కన్సిడరింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ రేషనల్ బేస్డ్ ఆన్ యువర్ వీడియోస్ ఐ అండస్టాన్ దట్ ఐటీ సెక్టర్ ఈస్ కరెంట్లీ స్ట్రగ్లింగ్ అండ్ బీన్ ఓవర్ లుక్డ్ బై ది మార్కెట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ టెన్ కే ఇన్ వాల్యూ ఫండ్స్ అండ్ టెన్ కే ఇన్ ఐటీ సెక్టర్ మే నో యువర్ ఒపీనియన్ ప్లీజ్ ఫస్ట్ థింగ్ ఫ్యాంటాస్టిక్ అండి మీ రేషనల్ అది కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు అండ్ ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ స్టైల్లో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇలా ఆలోచించినప్పుడే మనం యాక్చువల్లీ చాలా మంచి రిటర్న్ సంపాదించగలుగుతాం కాకపోతే ఈ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్కి ఏంటంటే ఓన్లీ ప్రాబ్లం కొన్నిసార్లు మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నామనుకోండి అక్కడ క్రౌడ్ రాకపోతే రిటర్న్ రాదన్నమాట సో క్రౌడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ వెయిట్ చేసి పేషెన్స్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ మీరు సెలెక్ట్ చేసిన ఫండ్స్ కూడా బాగానే ఉన్నాయండి బౌద్ధ ఫండ్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ విషయంకి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది సో అగైన్ మీరు చాలా స్టార్టింగ్ పొజిషన్లో తీసుకున్నారు సో కొంచెం టైం పడుతుంది పేషెంట్గా వెయిట్ చేయాలి అండ్ ఎలోకేషన్ టెన్ వాల్యూ అండ్ టెన్ టెక్నాలజీ అంటున్నారు కదా దాని బదులు నా నాకు పర్సనల్ ఏమనిపిస్తుంది అంటే ఫిఫ్టీన్ వాల్యూ ఫండ్స్ అండ్ ఫైవ్ టెక్ టెక్నాలజీ ఫండ్ వుడ్ బి బెటర్ వ్యూ ఇట్స్ అప్ టు యువర్ రిస్క్ అప్టైట్ మీ డెసిషన్ తీసుకోండి నాకైతే అలా అనిపిస్తుంది అండ్ ఈ జేమ్ వాల్యూ ఫండ్ విషయంకి వచ్చేసరికి అది అసలు బాగానే పిక్ చేశారండి నాకే యాక్చువల్ టూ త్రీ మంత్స్ ముందు వరకు నేను ఐ నాట్ ఐడెంటిఫైడ్ వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి అండ్ వీళ్ళు బాగా చేస్తుండేసరికి ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ జేమ్ రిలేటెడ్గా మార్కెట్కి ఆల్వేస్ డౌట్ ఉంటుంది ఎవరైతే నాలాంటి ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఉంటారో సైకిల్స్ చూసిన వాళ్ళకి ప్రీవియస్గా జరిగిన ఇష్యూస్ కానీ ఇవన్నీ నమ్మకం ఉంటుందన్నమాట సో అందు గురించి అని చెప్పి జేఎం ఫండ్ మేనేజర్ అసీత్ భండార్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ విజిట్కి నాకు తెలిసినప్పుడు ఐ ఆస్డింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఈ గే అస్ ఏ వెరీ గుడ్ ఇంటర్వ్యూ చాలా క్వశ్చన్స్ అయితే అందులో డీటెయిల్గా అడిగాం మీలో ఎవరైనా చూడాలనుకున్నట్టే చూడండి అక్రాస్ కేటగిరీస్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు పర్ఫామ్ చేస్తున్నారని కాకుండా యాక్చువల్ ఫండ్ హౌస్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంది ఫండ్ మ్యాన్సర్ ఒక మైండ్ సెట్ ఎలా ఉన్నది ఇవన్నీ మనకు అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఇంటర్వ్యూస్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి నార్మలీ లాంగ్ ఉంటాయి కాబట్టి చాలామంది ఇగ్నోర్ చేస్తారు యాక్చువల్ మీకు వాల్యూ ఆడేది ఇలాంటి వాటితోనే అండ్ ఆ వీళ్ళలో ఆల్రెడీ డిస్క్లోజర్ ఇచ్చాను మళ్ళీ అగైన్ డిస్క్లోజర్ ఇస్తాను వాళ్ళకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు దిర్ ఇస్ నో కమర్షియల్ రిలేషన్ ఓన్లీ థింగ్ ఐ ఐ వాంట్ టు అండర్స్టాండ్ పర్సనలీ సో నేను అర్థం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు మాత్రమే కాదు మన వాళ్ళు కూడా వాల్యూడ్ అవుతుంది సో అడిగినట్టయితే ఇంటర్వ్యూ అడదాం అని చెప్పి దాన్ని ఇంటర్వ్యూ అడిగితే యాక్సెప్టెడ్ అండ్ డిడ్ దట్ ఎంట్రీ ఎవరైనా చూడటైతే చూడండి డెఫినెట్లీ విల్ గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ట్రెండ్స్ రిలేటెడ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు ఏ ట్రెండ్స్ రిలేటెడ్గా యాంటిసిపేట్ చేస్తున్నారు కొన్ని స్టాక్స్ గురించి ఇవన్నీ గురించి కూడా మీకు అందులో ఇన్ఫో దొరుకుతుంది సండే ఫండే సెషన్ విషయంకి షూర్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఐపీఎల్ ఫైనల్ ఉన్నది కాబట్టి దాని మీద దృష్టి పెడతారు అది కాకుండా ఇంకేమైనా చూద్దామని ఆలోచిస్తున్నట్టయితే ఐ సౌన్ గుడ్ డాక్యుమెంటరీ సి లాస్ట్ వీక్లో మీరు అందరూ ఒక ఫ్లైట్ టర్బ్బలన్స్ రిలేటెడ్గా చాలామంది ఇంజూరీ అయ్యారు ఒక పర్సన్ చనిపోయారు అని చెప్పి వినే ఉంటారు కదా న్యూస్ సో యాక్చువల్ నేను ఒక డాక్యుమెంట్ చూసాను అది ఆ ఇష్యూ జరిగిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఎంఎస్ త్రీ అని చెప్పి మలేషియన్ ఫ్లైట్ మిస్ అయిపోయింది గుర్తుందా ఆ ఫ్లైట్ మిస్ అయింది ఆ ఫ్లైట్ రిలేటెడ్గా ఆ ఫ్లైట్ని ట్రేస్ చేయడానికి చాలామంది ఎలా వర్క్ చేశారు ఇవన్నట్ల మీద చాలా ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది నెట్ఫ్లిక్స్లోని ఎవరైనా క్యూరియాసిటీ ఉంది ఆ ఫ్లైట్ దేవింది ఎందుకలా అయిపోయింది అని మీరు అనుకున్నట్టయితే ఆ డాక్యుమెంటరీ చూస్తే మీకు కొంతవరకు క్లారిటీ వస్తుంది యూ కెన్ చెక్ దాట్ మా నెక్స్ట్ క్వశ్చన్ దశరథ గారు అడుగుతున్నారు హాయ్ సైనా ఆస్ వీ నో ఇండియన్ ఈక్విటీ పార్టిసిపేషన్ ఈస్ గ్రోయింగ్ అలాంగ్ విత్ ద ఇన్కమ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ పీపుల్ గ్రోయింగ్ వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ వాట్ ఆర్ ద గుడ్ కంపెనీస్ ఇన్ దిస్ సెగ్మెంట్ వీ హ్యావ్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ యూజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మోతిలాల్ హోస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐసీఐసీ సెక్యూరిటీస్ నోమా వెల్త్ ఏంజల్ వన్ కైండ్లీ డూ ఏ కంప్లీట్ వీడియో ఆన్ దిస్ సెగ్మెంట్ అన్న ఓకే షూర్ అండి ఇంకా ఈ కంపెనీస్ మాత్ర కాకుండా ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ సెగ్మెంట్లోని ఎస్ డెఫినెట్లీ ఇక్కడ పార్టిసిపేషన్ గ్రో అయ్యి కొద్దీ ఈ కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ చెందుతాయి కాకపోతే ఒక విషయం మాత్రం చెప్తాను సి విషుడ్ అండర్స్టాండ్ బిజినెస్ కొంచెం డీప్లీ అనమాట ఎందుకు డీప్లీ అర్థం చేసుకోవాలంటే ఇవి సిక్లికల్ బిజినెస్లు సి ఇప్పుడు మార్కెట్ అంతా బాగున్నది కాబట్టి అంతా బాగానే నడుస్తుంది ఫ్లోస్ అన్నీ బాగానే వస్తున్నాయి సో వీళ్ళు నెంబర్స్ బాగా గ్రో అవుతున్నాయి అండ్ స్టాక్ ప్రైస్లో కూడా మనకు ఆ మంచి గ్రోత్ కనబడుతుంది ఒకసారి మార్కెట్ పడితే చూడాల్సి ఉన్నది ఎంతమంది ఉంటారు ఎంత కొంతమంది వెళ్ళిపోతారని పార్టిసిపేషన్ ఎలా తగ్గుతుంది ఇవన్నీ అని చెప్పి ప్రీవియస్గా ప్రతిసారి మీరు చూసినప్పుడు ఏంటంటే ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది సో బేర్ మార్కెట్స్లోని యాక్చువల్లీ ఈ కంపెనీస్ని అక్యుమిలేట్ చేయడానికి బాటమ్ ఆఫ్ ది బేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో మొత్తం పెసిమిజం అంతా బిల్డ్ అయిపోయిన తర్వాత ఆ టైంలోని ఎక్యులేట్ చేయడం వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇవి ఎందుకంటే వీళ్ళు రిటర్న్ రేషియోస్ బాగుంటాయి మార్జిన్స్ బాగుంటాయి క్యాష్ బాగా జనరేట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసాయనంటే వీల్ గెట్ బ్యాగర్ రిటర్న్స్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఏంటంటే ఆల్రెడీ ర్యాలీ అయింది కాబట్టి ఆ రిటర్న్ పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపెనీస్ ఆర్ గుడ్ నో డౌట్ కాకపోతే సైకిల్ ప్లే చేయడం మనకు తెలియాలి సైకిల్ ఎప్పుడు ప్లే చేయాలంటే పీక్ ఆఫ్ ది పెసిమిజంలో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మో అండ్ పీక్ ఆఫ్ ది ఆప్టమిజంలో ఎగ్జిట్ అయినట్టయితే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ నో కరెంట్లీ వీఆర్ ఇన్ బుల్ మార్కెట్ అట్ వెరీ పీక్ స్టేజ్ దగ్గరలో ఉన్న బుల్ మార్కెట్ ఎండ్ ఎప్పుడవుతుందని అయితే నేను చెప్పలేను బట్ ఆ స్టేజ్లో ఉన్నది సో బుల్ మార్కెట్ ఫుల్ బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి టైంలో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది గుర్తుంచుకోండి మా నెక్స్ట్ క్వశ్చన్ జయాగారు అడుతున్నారు ఐ హమ్ హోల్డింగ్ రతన్ పవర్ స్టాక్ ఫ్రమ్ నైన్ రూపీ ఎయిటీ ఫైవ్ పైసా రీసెంట్లీ స్టాక్ హ్యాస్ ఇంక్రీస్ దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఆర్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ జయాగారు సి స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ రిజల్ట్స్ ఒక్కసారి పదివేల కోట్లు ఏదైతే బాటమ్ లైన్ నెంబర్ చూపించారో దాంతో స్టాక్ పరిగెత్తేస్తుంది కాకపోతే మనం అలా ఓన్లీ నెంబర్ మాత్రం చూడకూడదు ఆ నెంబర్ అంటే ఆ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చూడాల్సి ఉన్నది సి బేసికల్ వీళ్ళు సినిమా థర్మల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాంట్ ఒక ఎప్రూవల్ స్పెండింగ్ ఉండడంతో వీళ్ళు ఏదైతే లాసెస్ని బుక్స్లో అక్యుమిలేట్ చేసుకుంటూ వచ్చారో నాకు ఇప్పుడు అవన్నీ ఎక్సెప్షన్ గెయిన్లో చూపించారు ఇట్స్ ఏ వన్ టైమ్ థింగ్ అనమాట మీకు ప్రతిసారి ఇంత ప్రాఫిట్ అయితే కనబడదు సో సి బేసికలీ ఇది ప్యూర్లీ రీటైల్ స్టాక్ సో ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినా స్టాక్ని లేపడానికి ప్రయత్నిస్తారు సో అదే జరుగుతుంది అంతే అంతకుమించి పెద్దగా నాకు మరీ అంటే ఎస్ కొన్ని వీళ్ళ అమరావతి ప్లాంట్ రిలేటెడ్ ఇవన్నీ పాజిటివ్ ట్రాక్షన్ అంటే ఓవరాల్గా పవర్ సెక్టర్ డిమాండ్ ఏదైతే కనబడుతుందో దానివల్ల అందరూ బెనిఫిట్ చెందుతారు కాబట్టి వీళ్ళకి కూడా బెనిఫిట్ అయితే వస్తుంది కానీ మేనేజ్మెంట్ పరంగా కొంచెం మేనేజ్మెంట్ ఒక హిస్టరీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీకు పవర్ రిలేటెడ్గా పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా చాలా మంచి కంపెనీసే ఇంకా దీనికైనా బెటర్ వాల్యూషన్లన్నీ దొరుకుతూ ఉన్నాయి అన్నమాట సో వాటిని చూడడం బెటర్ కానీ ఇవేంటంటే ట్రేడింగ్కి తప్పించి ఇలాంటి కంపెనీస్ ఇన్వెస్టింగ్కి అయితే మాత్రం వెరీ హై రిస్క్ అవుతుంది ఎందుకంటే మేనేజ్మెంట్ అంత నా పర్సనల్ అయితే అంత రిలయబుల్ మేనేజ్మెంట్ కాదన్నది నా ఒపీనియన్ మన నెక్స్ట్ క్వశ్చన్ అద్దబాల గారు అడుగుతున్నారు హాయ్ సాగర్ ఐ వుడ్ లైక్ టు ఎంక్వైర్ అబౌట్ పొటెన్షియల్ రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్ ఈస్ కామన్లీ స్టేటెడ్ బై ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మ్యూచువల్ ఫండ్స్ కెన్ ప్రొవైడ్ return ranging between 12% to 18%. I have a specific question regarding this matter. Let's consider Corn Small Cap Fund which has yielded a remarkable 67% return over past year. If we assume that it will generate a 60% return in upcoming year and invest now, I plan to withdraw all the funds after one year with 60% return and subsequently invest in another top performing fund at that time.

ఓకే కానీ బేర్ మార్కెట్స్ వచ్చినప్పుడు ఇలాంటివి కనబడు అండ్ అన్నింటికైనా ముఖ్యం నెక్స్ట్ ఇయర్ మీకు సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ మీరు ఎలా ప్రిడిక్ట్ చేయగలరు అంటే ఈ సంవత్సరం సిక్స్టీ పర్సెంట్ ఇచ్చిన ఫండ్ నెక్స్ట్ ఇయర్ కూడా సిక్స్టీ ఇస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సో నో యువర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ అండి సో యావరేజ్గా యువర్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఆ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ మధ్యలో నేను ఎయిటీన్ కూడా అన్ను ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ మధ్యలో ఉంచుకోండి దాట్స్ ఏ బెస్ట్ థింగ్ దానికన్నా బియాండ్ వర్క్ అవుతుంది కానీ మన ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటే మిస్టేక్స్ అన్న తక్కువ చేస్తాం అనమాట సో మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇవన్నీ వర్కౌట్ అవ్వండి ఇవన్నీ వర్కౌట్ అయ్యేటైతే ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వర్కౌట్ అయితే టూ ఇయర్స్ డబ్బులు డబుల్ అయిపోతాయండి అలా చేయగలిగినట్టయితే ఐ విల్ బికమ్ వెరీ రిచ్ సూన్ ఇలా చాలామంది చేసేయగలుగుతారు ఏం అవో ఓకే బ్రింగ్ యూర్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ డౌన్ అండ్ ఈ చర్నింగ్ పార్టీ ఇవన్నీ చేయొద్దు ఈ చర్నింగ్ వల్ల డబ్బులు సంపాదించడం కన్నా కూడా కోల్పోయేదే ఎక్కువ ఉంటుంది మన నెక్స్ట్ క్వశ్చన్ గారు అడుగుతున్నారు హాయ్ సాయి గారు మా నాన్నగారు సిక్స్ మంత్స్లో రిటైర్ అవుతున్నారు ఆయనకి పెన్షన్ లేదు రిటైర్మెంట్ టైంలోని ఒక ఇరవై లక్షల వరకు మనీ రావచ్చు ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఎస్డబ్ల్యూబీ మోడ్ సో దట్ హీ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్ ఆల్సో ప్లీజ్ సజెస్ట్ సమ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎస్డబ్ల్యూబీ అండ్ మంత్లీ ఎంత రిటర్న్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ త్రూ దిస్ స్ట్రాటజీ ఓకే గారు హోప్ఫుల్లీ ఆయనకి వాలటాలిటీ ఓకే అని నేను అనుకున్నాను ఎందుకంటే మార్కెట్ కండిషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా సో వాలటాలిటీ ఓకే అయినట్టయితే ఎస్ ఈ స్ట్రాటజీలోని మీకు సి మధ్యలో ఒకవేళ మీ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో అది తగ్గినా కూడా వరి దాన్ని విడ్రా చేయకుండా అలాగే ఉంచినట్టయితే ఓరే టెన్ ఇయర్ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి మీకు డెఫినెట్లీ ఎనీ డెట్ ప్రోడక్ట్ కన్నా కూడా ఇక్కడ మీకు బెటర్ ఫ్లోస్ వచ్చి ఈవెన్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా కనబడే ఆస్కారం అయితే ఉంటుంది కానీ ఆ వాలెటాలిటీ చాలా చాలామంది డ్రాస్టిక్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు దానివల్ల లాసెస్ అయితే చూసే ఆస్కారం ఉంటుంది సో ఫస్ట్ ఆయన మైండ్ సెట్ని ప్రిపేర్ చేయండి మన క్యాపిటల్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుందని ఆయన దానికి ఓకే తగ్గినా నేను భయపడను లాంగ్ టర్మ్లో ఇది రిటర్న్ వస్తుందని చెప్పి ఆయన క కన్విన్స్ అయితే దెన్ ఎస్ యూ కెన్ టేక్ కాల్ అలాంటప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నన్ను అడిగినట్లయితే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఉంటుంది ఇక్కడ నుంచి మనం నైన్ టు టెన్ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ క్యాటగిరీ ఉంటుంది ఇక్కడ నుంచి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్ట్ ట్యాక్స్ మాట్లాడుతున్నాను అనమాట సో మీరు క్యాష్లో విత్డ్రాల్స్ కూడా ఈ రిటర్న్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది క్యాలిక్యులేట్ చేసి ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నారు అనుకోండి దెన్ ఈవెన్ వాలిటైల్ డీ వల్ల మీకు కొంచెం టెంపరీగా క్యాపిటల్ ఎరోజన్ జరిగినా కూడా ఫైవ్ సిక్స్ ఇయర్ పీరియడ్లో క్యాపిటల్ ఎరోజన్ పార్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ కూడా వరవాల్సిన పని ఉండదు అంతకన్నా ఎక్కువ విడ్రాల్స్ పెడితేనే మీకు క్యాపిటల్ ఎరోషన్ కూడా ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది సో డెఫినెట్లీ ఎస్ అగ్రిస్ హైబ్రిడ్ క్యాటగిరీ ఒక టెన్ ఇయర్ పీరియడ్ తీసుకుంటే మాత్రం మీకు ఎనీ ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్నది వాటితో కంపేర్ చేసినట్టయితే బెటర్ రిటర్న్ వేస్తుంది అండ్ ఒకవేళ ఈ వాలటాలిటీ వద్దు అనుకున్నట్టయితే ది నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్ట్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అందులో పెట్టినా కూడా క్యాష్ సేవ అయితే ప్లాన్ చేసుకుంటారో అది రెగ్యులర్గా ప్లాన్ చేయొచ్చు ఇట్స్ ఏ రియల్లీ గుడ్ ప్రొడక్ట్ దట్స్ ఇఫ్ ఫోర్ టూ డేస్ ఆస్కమని పొచ్చి షాగేస్ ఈరోజు షోని కొంచెం షార్ట్ గా ఉంచుతున్నాను ఎందుకంటే ఇస్ మ్యాచ్ ఉన్నది అండ్ అలాగే నేను పాడ్కాస్ట్ కూడా చాలా లాంగ్ పాడ్కాస్ట్ని రిలీజ్ చేస్తాను సో ఆ టైమ్ ఇవి కన్సిడర్ చేసి కొంచెం షార్ట్గా ఉంచుతాను నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొన్ని అడిషనల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఈరోజు హాస్మర్ పోషలోని ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్లెన్ టేక్ కేర్